రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రి ఐకాన్స్ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజంలో సమాజ సేవకి ఐకాన్ రోటరీ అనే పేరుతో ముందుకి పరుగులు పెడుతుంది. అందులో భాగంగా నిన్నన మాతృదేవో భవ ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు స్టార్ట్ చేశాం. అది ఈస్ట్ గోదావరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా గవర్నర్ భాస్కర్ రావు గారు సువర్ణోత్సవాలతో ప్రారంభించారు. నిన్న 300 మంది ఈ యొక్క క్యాన్సర్ని చెకప్ చేయించుకున్నారు. అందు 100 మందికి స్కానింగ్లు తీసి వారి వారి రిపోర్ట్లు వారికి ఇస్తాం జరిగింది. అలాగే కొంతమందికి మరికొన్ని టెస్టులు చేయవలసిన అవసరం ఏర్పడ్డది. అవి కూడా వాళ్ళ రిపోర్ట్ నందు రోటరీ క్లబ్ రిఫర్ చేస్తూ జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్కి పంపిస్తాం జరిగింది. అక్కడ కూడా వారికి ఉచితంగా ఈ యొక్క క్యాన్సర్ టెస్టులు చేస్తాం జరుగుద్ది. అదే రకంగా ఈరోజు 2వ రోజు, ఈరోజు కూడా మేము దగ్గర 200 మంది రిజిస్ట్రేషన్లకు వచ్చారు, స్పాట్ రిజిస్ట్రేషన్కి. ఈరోజు కూడా 100 మందికి స్కానింగ్లు తీసే ఏర్పాట్లు సిద్ధం చేశాము. అదే రకంగా మా రోటరీ క్లబ్ కానీ లెటర్ రాసి కానీ రెఫర్ చేసి కానీ ఇస్తే రాబో 3-4 నెలల దాకా కూడా ఈ యొక్క క్యాన్సర్ అనుమానంగా ఉన్న ఏ ఒక్క మహిళ కానీ పురుషుడికి కానీ ఫ్రీ ట్రీట్మెంట్ జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ నుంచి మేము పంపించినట్లయితే ఆ యొక్క హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ కుమార్ గారు పర్యవేక్షణలో వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క క్యాంపు సందర్భంగా ఫ్రీగా టెస్టులు చేస్తాం జరుగుతుంది. ఈ యొక్క రోజు చాలా పవిత్రమైన రోజు, జూలై 1 ఇండియన్ డాక్టర్స్ డే. మనం ఏ మత గ్రంథాలైనా ఏ దేవుడు చెప్పినా ముందు మానవుడికి సేవ చేయండి, తర్వాతే దేవుడికి సేవ చేయండి. మీరు మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే అనే వాక్యాన్ని చెప్పారు. ఆ వరవళ్ళలో రోటరీ క్లబ్ ముందడుగులో ఉండి మానవ సేవే మాధవ సేవ అనే పదానికి అర్థం వచ్చేలాగా మానవ సేవ చేయాలనే తలంపుతో తోటి మానవుడు బాధగా ఉన్నా, అతను ఇబ్బందులుగా ఉన్నా, అతను అనారోగ్యంగా ఉన్నా, అతనికి ఏ రకంగా మా రోటరీ క్లబ్ సహకరించాలో ఆ రకంగా సహకరిస్తాం జరుగుతుంది. అదే రకంగా నేడు డాక్టర్స్ డేని ఈ యొక్క అద్భుతమైన దేవుడు వరమిచ్చిన డాక్టరు వైద్యం చేస్తేనే ఆ వరము సఫలీకృతమవుద్ది. అంటే కనిపించే దేవుడు డాక్టర్ కాబట్టి డాక్టర్ని సమాజంలో సేవలు చేస్తున్న అందరు డాక్టర్లకి కూడా ఈ డాక్టర్ డే సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు, వారికి అభినందనలు తెలుపుతున్నాను. మరి ఈరోజు ఆ డాక్టర్స్ డేని పురస్కరించుకుని మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ త్యాగరాజ గ్రౌండ్స్లో గల కళ్యాణ మండపంలో 15 మంది డాక్టర్లకి నగరంలో పెద్దవారు సీనియర్స్ డాక్టర్స్ని తీసుకొచ్చి చాలా ఘనంగా సన్మానం చేసి వారి యొక్క సేవలను కొనియాడి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి జడ్జి గారైన ప్రమీలా కుమార్ గారిని, ప్రజ్యూస్ కుమార్ గారిని మేము ముఖ్య అతిథిగా పిలిచి ఆవిడ చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ డాక్టర్స్ అందరికీ కూడా సన్మానం చేస్తాం జరిగింది. ఆ సందర్భంగా ఆ డాక్టర్స్ మాపై చూపించిన వాత్సల్యానికి మేము ఆనంద పులకృతులు అయినాము. వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాంపు సాయంత్రం 6 గంటల దాకా కూడా కొనసాగుతుంది.
అదే విధంగా మరి ఒక విషయం ఏమిటంటే ఈరోజు ఆడిటర్స్ డే అది కూడా మేము ఒక సీనియర్ ఆడిటర్ సునారాయణ గారిని అలాగే మా భాస్కరరామ గారిని కూడా ఈ సందర్భంగా అభినందించి వారిని మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం వారికి మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా మునుముందు కూడా అనేకమైన చేయాలని చెప్పి మేము ముందుకెళ్తున్నాం దేవుడు ఆపై మా రోటరీ క్లబ్ వ్యవస్థాపకులైన పాల హారిస్ గారు మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ వారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం గత 25 రోజుల నుంచి మా యొక్క క్లబ్బు ఈ మాతృదేవోభవ ఉచిత క్యాన్సర్ క్యాంపుకి మీడియాకి అందించి మీడియా ప్రతినిధులు మాకు ఎంతో సహకరించారు అలాగే ప్రింట్ మీడియా అలాగే విజువల్ మీడియా అలాగే యూట్యూబ్ వారు కూడా మాకు సహకరించి ఈ పేషెంట్ల యొక్క సేకరణలో వారి యొక్క సేవలను మాకు అందించారు వారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి ఈ రోజున మా క్లబ్బు దగ్గర దగ్గర 100 మందికి చేరుతున్నారు ఈ 100 మంది సభ్యులు కూడా తమ సేవల్ని ఎంతో అద్భుతంగా క్లబ్కు అందిస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా నా యొక్క అభినందనలు అందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి రోటరీ క్లబ్లో నేను అధ్యక్షుడిగా ఉన్నందుకు నేను హృదయపూర్వక వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చివరగా ఒక విషయం విన్నవించుకుంటున్నాం మా క్లబ్బు ప్రారంభం దగ్గర నుంచి కూడా జిఎస్ఎల్ హాస్పిటల్స్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఎంతో సౌజన్యంతో మమ్మల్ని హక్కుని చేర్చుకుని ఏ క్షణమైనా సరే మేము ఎటువంటి మెడికల్ సైడు ఎటువంటి సహకారం కోరినా అలాగే మేము ఏ క్యాంప్ చేస్తానన్నా ఎంత ఖర్చు అవుతుందని కూడా ఆలోచించకుండా వారి యొక్క సిబ్బందిని అలాగే వారి డాక్టర్స్ని వారి ఆ వెహికల్స్ని కూడా మాకు ఇచ్చి మా క్లబ్బు మున్ముందుకు వెళ్తాకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అలాగే ఈ క్యాంపుకి మరి ఎంతో ఖర్చు అవుతుంది అదంతా కూడా మరి జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ నుంచి వారు ఖర్చు చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజున జరిగే క్యాన్సర్ క్యాంపులో కూడా ఆధునికమైన మరి లేటెస్ట్ టెక్నాలజీతో ట్రీట్మెంట్కి కావలసిన స్కానింగ్లు అన్నీ కూడా తీస్తున్నారు మరి ఈ సేవల్ని ప్రజలందరూ కూడా అటు డాక్టర్ గారు మేము క్లబ్బు చేస్తున్న ఈ యొక్క మంచి సదుద్దేశమైన సేవల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ యొక్క నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను ఈగిల్ రాజా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ప్రెసిడెంట్ నమస్కారం